ప్రతిసారి అనేకమైన క్రొత్తవి మన జీవితంలో ప్రారంభమవుతూ ఉంటాయి. ఒక వారం కావచ్చు, ఒక రోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరము కావచ్చు. ప్రతిదీ ప్రారంభమవుతున్న దశలో ఒక సంతోషం ఉంటుంది, కానీ దాని అంతము చూడడంలోనే ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మీతో ఒక ప్రత్యేకమైన మనవిని, విన్నపాన్ని మీ ముందు పెట్టడానికి ఈ విధముగా మీ దగ్గరకు వచ్చాను. అదేమిటంటే, ప్రారంభించే ముందు టేక్ ఎ గుడ్ డెసిషన్, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, ఈ సంవత్సరంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం, ఎ గుడ్ డెసిషన్. ఆ నిర్ణయాలు మూడు రకాలుగా ఉండాలని మీకు తెలియచేయడానికి ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. నెంబర్ వన్, అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీవు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. దట్ మే బి ఫైనాన్షియల్, అది ఆర్థికమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు, ఆర్ ఇట్ మే బి ఎ డిసిప్లైన్, నీ జీవితానికి కావాల్సిన క్రమశిక్షణ కావచ్చు. కాబట్టి టేక్ ఎ గుడ్ డెసిషన్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెంబర్ టూ, టేక్ ఎ గుడ్ డెసిషన్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆధ్యాత్మిక జీవితం కోసం, దైవ సన్నిధిలో ఉండడం కోసం, దైవ ఆలోచనలు, మంచి ఆలోచనలు, లెట్ మీ సే లైక్ దిస్, దేవుని వలె ఆలోచించడం, దేవుని వలె మాట్లాడడం, దేవుని వలె చూడడం, జస్ట్ లైక్ ఎ గాడ్, బిహేవ్ జస్ట్ లైక్ ఎ గాడ్, దట్స్ అమేజింగ్. దట్స్ యువర్ సెకండ్ డెసిషన్. నెంబర్ త్రీ, మూడవ నిర్ణయం మన దేశం గురించి తీసుకుందాం. మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి పిలుపునిచ్చారు, దేశం కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం, స్వదేశీయ వస్తువులను మాత్రమే కొందాం, విదేశీయ వస్తువులను బహిష్కరిద్దాం. ఇటువంటి తీర్మానము వలన మన దేశము బాగుపడుతుంది. ఇటువంటి తీర్మానము వలన ఈ యొక్క వీడియో చూస్తున్న మీ జీవితంలో గొప్ప మార్పు కలగబోతుంది. ఈ 2021 మీ జీవితంలో ఒక గొప్ప శుభోదయం కావాలని, ఒక నూతన విధానానికి నాంది పలికే మీ జీవితానికి మరొకసారి నా యొక్క శ్యామ్ కుమార్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున మీకు మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి 2021 హ్యాపీ న్యూ ఇయర్.